శుభోదయం విఎస్బి న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నేటి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి. గోదావరిలో పెరుగుతున్న నీటి ఉధృతి. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 1000కు పైగా కరోనా కేసులు. అచ్చెన్నాయుడిపై ముగిసిన ఏసీపీ విచారణ. దేశంలో ఉన్న యాక్టివ్ కేసెస్లో 85.5%, మరణాల్లో 87%, 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, యూపీ, ఏపీ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. లోకేష్ విమర్శలు హాస్యాస్పదం అంటున్న ఎమ్మెల్యే రోజా. వ్యాపారుల స్వచ్ఛంద లాక్డౌన్, బేగం బజార్, జనరల్ బజార్ బంద్. షారుఖ్ ఖాన్ వర్క్ ఫ్రం హోమ్ ఫొటోస్ వైరల్. రామ్దేవ్ బాబాపై 420 కేస్, స్పీకర్లతో కష్టాల్లో పతంజలి. ప్రత్యేక విమానాల్లో లండన్, షార్జా నుండి తెలుగువారి రాక. గన్నవరం హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా. హైదరాబాద్లో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం. మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 41 మంది మృతి. భారత్లో గడిచిన 24 గంటల్లో 19,000కు పైగా కరోనా కేసులు, 400కు పైగా మరణాలు.